హాయ్ అండి అందరికీ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నానండి మార్నింగ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మిరియాల పాలు చేసుకుంటున్నాను రోజు చేసుకుంటూ ఉంటాము ఈరోజు ట్యూస్డే మార్నింగ్ అనమాట మిరియాల పాలు పెట్టుకుంటున్నాను అనమాట మీకు కూడా చూపిద్దాంలే అని వీడియో తీసాను ఒక గ్లాస్ పాలు పో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటాం కదా గ్లాసం పావు నీళ్ళు పో పాలు పోసుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది అనమాట మిరియాల పాలు నేను రోజు హాఫ్ లీటర్ నీళ్ళు పాలు పోసి తీసుకుంటానండి రోజు హాఫ్ లీటర్ మిల్క్ క్రీమ్ మిల్క్ తీసుకుంటాం అనమాట హోల్ మిల్క్ ఇదైతేనే టేస్ట్ ఉంటుంది ఇదైనా టీ అస్సలు బాగోట్లేదు కానీ ఇంకా తప్పది ఇది మాకైతే ఇది ఒక్కటే దొరుకుతుంది జెర్సీ కూడా దొరుకుతుంది జెర్సీ కాదు జెర్సీ బాగుంటుంది జెర్సీ కాదు ఇంకోటి ఏదో ఉంది చంద్రబాబు నాయుడుది హెరిటేజ్ హెరిటేజ్ దొరుకుతుంది కానీ మాకు అసలు అది ఇంకా బాగోట్లేదు నచ్చట్లేదు అది అందుకని తీసుకోవట్లేదు ఇది కొంచెం పర్వాలేదు ఫ్రెష్గా ఉంటున్నాయి పెరిగి అయితే చాలా బాగుంటుంది ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడు పాలు పోసుకుంటున్నాను ఇప్పుడు పాలు పోసుకున్నాను అనమాట మీకైతే వాయిస్ అవర్ ఇస్తున్నాను పాలు పోసుకున్నాం కదా షుగర్ వేస్తున్నాను అనమాట టూ అండ్ హాఫ్ స్పూన్ షుగర్ వేస్తున్నాను అనమాట మా మేము ఇద్దరం కదా మా వారు నేను ఇద్దరికి పెడతాను మార్నింగ్ మార్నింగ్ ఇద్దరం ఈ టీకి బదులు ఇదే తాగుతా ఉన్నాం అలవాటు అయిపోయింది కదా మా వాటర్ అయిపోయినాక లెమన్ వాటర్ వేడి నీళ్ళు అయిపోయినాక ఇది పెట్టుకుంటాను లెమన్ వాటర్ హాఫ్ లీటర్ తాగుతూ ఉంటాను డైలీగా ఇదే మాకు మిరియాల పొడి వేసుకున్నానండి ఇప్పుడు చపాతీ చేసుకుంటున్నాను లంచ్కి డైటింగ్ చేస్తున్నాను కదా ఫుడ్డు రైస్ తినట్లేదు సండే సండే తింటా బ్రౌన్ రైసే తింటున్నాను అనమాట ఇదంటే చపాతీ పాలల్లో వేసుకొని తింటే బాగుంటుంది బటర్ వేసుకొని కాల్చుకోవాలి మనము ఆయిల్తో కాకుండా ఉత్తుగా తింటే కొంచెం పొడి పొడిగా ఉంటాయి కదా అంత తినాలనిపించదు అందుకని బటర్తో బటర్ చూడండి ఎక్కువ బటర్ కూడా రాయకూడదు ఎక్కువ వద్దు ఒక చూడండి అట్లా రాస్తే సరిపోతుంది చపాతి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట మీరు కూడా చేసుకుంటారేమో అని ఒకవేళ నచ్చితే చేసుకోండి చపాతీ బటర్ బటర్ అట్లా రాసుకొని కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది అమూల్ బటర్ తీసుకున్నా నేనైతే అట్లా కలుపుతూ ఉండాలి వేసేసి వదిలేయకూడదు మెత్తగా ఉండవు చపాతీలు చపాతీ రెడీ అయిపోయింది ఇప్పుడు అవి పాలు కొంచెం మిగడేసుకొని తింటున్నాను బాగుంటుంది అట్లా తిన అట్లా ట్రై చేయండి పాలు పాలు మీద మిగడ మనం ఇప్పుడు ఉల్లిపాయ పకోడా చేసుకుంటున్నాం అండి ఉల్లిపాయ పకోడా కావాల్సింది కరివేపాకు జీలకర్ర ధనియాలు అల్లం ముక్కలు ఎల్లుల్లిపాయ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంటున్నాం ఉల్లిపాయ పచ్చిమిర్చి కాబట్టి ఉల్లిపాయ పకోడా కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎక్కువ తీసుకుంటున్నాను చూపిస్తున్నాను అనమాట ఇట్లా చేసుకుంటున్నాను అని మీకు చూపిస్తున్నాను శనగపిండి మిక్సీ చేసుకున్నదండి అది నేను పప్పుని శనగ మిక్సీ చేసుకున్నాను అనమాట మిక్సీ లేసి పిండి చేసుకున్నాను బియ్య పిండి బియ్య పిండి కొంచెం వేసుకుంటున్నాను చేతికి వచ్చినంత వేసుకుంటున్నాను తగినంత కారము కొద్ది కారం ఎక్కువ స్పైసీ వేసుకోవద్దు పసుపు వేసుకోవాలి ఉప్పు ఉప్పు వేసుకుంటున్నాను పిండి కలుపుతున్నా ఇప్పుడు పకోడీ వేసుకుందాం చూడండి వేళ్ళ మధ్యలో నుంచి వేస్తున్నాను నేను అట్లా వేల మధ్యలో నుంచి వేస్తున్నాను అనమాట పకోడా అట్లా వేసుకుంటే మనము షాప్లో వస్తుంది కదా అట్లా వస్తుంది అనమాట కరకరలాడుతూ వస్తుంది ధనియాలు కూడా వేసుకోండి ధనియాలు వేసుకుంటే మనము షాప్లో తిన్నట్టే ఉంటుంది ధనియాలు మంచి వాసన వస్తుంది తినే పంటకు తగిలేటప్పుడు బాగుంటుంది టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి ట్యూస్డే సాయంత్రం అనమాట వర్షం ఎక్కువ పడింది కదా వర్షం ఏమై తినాలి బయట తెచ్చుకోవడం అంటే మాకు అసలు ఈ మధ్యలో అస్సలు నచ్చట్లేదు అసలు బయట తెచ్చుకోకూడదండి బయట తెచ్చుకోకండి ఆయిల్ చూడండి ఎప్పుడైనా షాప్కి వెళ్తారా మీరు అప్పుడు చూడండి ఆయిల్ ఎంత నల్లగా ఉంటుందో అలాంటి తిండ్లు తింటే జనాలు ఎట్లా ఉంటుంది మామూలుగానే ఇలాంటివే తినకూడదు అంటారు మళ్ళీ అవి కూడా తీసుకొచ్చుకొని తిన్నాం అనుకో హెల్త్ ఖరాబ్ అయిపోతుంది కదా వాళ్ళు టేస్టీ ఉండదు పాడు ఉండదు బయటికి ఎగబడుతూ ఉంటారు జనాలు కానీ అలా తినకూడదు ఒక్కసారి ఎప్పుడైనా చేత కాలేనప్పుడు తెచ్చుకుందామని అనుకున్నా కూడా అస్సలు మనసు ఒప్పట్లేదు ఎంత కష్టమైనా మనమే చేసుకొని తినే పిల్లలకు పెట్టుకుంటే మంచిది పిల్లలైనా మన హస్బెండ్కైనా మనం చేసుకొని పెట్టుకుంటే పాపం తినే మంచిగా తింటారు బయట అస్సలు తెచ్చుకోకండి ఎప్పుడైనా తినాలి అనిపిస్తే కొంచెం అప్పటి వరకు చేసుకొని తినేయండి ఎక్కువ చేసుకోకుండా చేత కాకపోయినా మరీ తప్పదు కదా బయట తినకూడదండి అసలు బయట అస్సలు తినకూడదు బయటలో తింటే చూడండి ఆయిల్ ఎంత నల్లగా మరిగి 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 ఉంటుంది ఆయిల్ అయితే దాంట్లోనే వేయించి ఇచ్చేస్తారు ఫుడ్ పాయిజన్ అవుతుంది చట్నీలు బాగుండవు మేము తినేవాళ్ళమే ఇంతకుముందు కానీ అస్సలు అప్పుడైనా ఇప్పుడైనా నాకు తినేటప్పుడు డౌట్గా తింటాను ఎప్పుడైనా తిన్నా కూడా తప్పనిసరి అయినప్పుడు తింటాను కానీ డౌట్ఫుల్గా తింటాను వాళ్ళ ఫుడ్ వాళ్ళ ఆయిల్ నాకు అస్సలు నచ్చదు మెయిన్ ఆయిల్ దగ్గరే నాకు చిరాకు వస్తుంది వాళ్ళు కలిపేటప్పుడు ఏమో ఎట్లా కలుపుతారో హ్యాండ్స్ పెట్టి అది కూడా నాకు ఇష్టం ఉండదు ఇంట్లో చేసుకోవడమే ఇష్టం ఇంట్లోనే చేసుకోవాలి మనకి వీలైనంత వరకు ఇంట్లోనే చేసుకోవాలి తప్పదు అనుకుంటేనే బయట తెచ్చుకొని తినాలి ఇప్పుడు నా కోసమని చేసుకుంటున్నాను అనమాట ఇందులో కారం మిరియాలు మిరియాల వేసాను మిరియాలు వామేసాను ఎక్కువ వామేసుకొని నాకంటే నాకు అది వాళ్ళు కూడా తింటారులే కానీ మిరియాల పొడి వాము ఇవి అరిటికాయ బజ్జి అనమాట ఉప్పు అనమాట కారం వేయలేదు అందులో కొద్ది సోడా వేయాలి బేకింగ్ సోడా అంటారు కదా సోడా అట్లా అది వేసి కొద్ది చిక్కగా కలుపుకోవాలి పిండి అప్పుడు మంచిగా ఉడుకుతుంది పలుచి కలుపుకున్నాం అనుకో బాగుండవు ఇలా పొంగవు అంత పొంగినా కూడా గుల్లగా ఉంటాయి ఇదైతే లాన్ ఉడుకుతుంది మనం కొద్ది మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగుందో మంచి కలర్ఫుల్గా కనబడుతున్నాయి కొంచెం వీడియో తిరిగేసి ఉన్నట్టు వచ్చింది కదా అది కొద్ది స్కిప్ చేసేసేయండి నేను ఒక్కదాన్నే తీసుకున్నాను ఇది వీడియో అందుకే అట్లా వచ్చింది కొద్దిగా బయట ఫుడ్లు అస్సలు తినకూడదండి బయట అస్సలు తింటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పటికే చాలా రోగాలతో జనాలు అందరూ హాస్పిటల్ అవుతా ఉన్నారు ఇప్పుడైనా మనం మార్చుకోవాలి కదా మనం ఫుడ్ మనం మార్చుకోవాలి మనం తినేది మన ఇంట్లో మనం అసలు మా చిన్నప్పుడు అయితే నూడిల్స్ తెలియవు అసలు నూడిల్స్ సంగతే తెలియదు మాకైతే మా అమ్మ చేసి పెట్టేది ఎప్పుడు వీక్లీ వన్ టైం చేసేది వీక్లీ వన్ టైం అమ్మ చాలా బాగా చేసి పెట్టేది నాకు చిన్నప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తా నేనే వండుకొని నేనే చేసుకుంటూ ఉంటాను ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది నాకు కూడా ఎప్పుడైనా మా వారు హెల్ప్ చేస్తూ ఉంటారులేండి అప్పుడప్పుడు చేస్తారు ఎవ్రీడే చేయలేరు కదా వాళ్ళు కూడాను లేని పనులన్నీ మనమే చేసుకోవాలి ఇప్పుడైతే పకోడ ఏమంటారు అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది మీకు కూడా చేసుకోవాలనిపిస్తే చేసుకొని రెడీ చేసుకొని తినండి ఓకేనండి బాయ్